నొప్పులతో బాధపడుతున్నారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పుల నుండి విముక్తి నో డౌట్ స్పీడ్ విషయంలో ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్ల రేట్ల విషయంలో మాత్రం కామన్ మ్యాన్ ను మెప్పించలేకపోతుంది అర్జెంట్ అయితే తప్ప ఆర్డినరీ ప్రయాణాలకు మ్యాచ్ కదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది అటు ఫుడ్ వద్దనుకుంటే టికెట్ రేటు పాతిక శాతం తగ్గే అవకాశం మాత్రం సామాన్యుడికి కాస్తంత ఊరటనిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకుందాం లాంగ్ జర్నీస్ని కూడా కాస్తంత స్పీడ్గా పూర్తి చేయించగలిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సుఖవంతమైన ప్రయాణం విషయంలో మాత్రం జనం మన్నలను పొందుతున్నాయి అయితే టికెట్ల రేట్లు మాత్రం ఆర్డినరీ మ్యాన్కు అందనంత ఎత్తులో ఉన్నాయి ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మామూలు రైళ్లలో స్లీపర్ క్లాస్ రేటు అటు ఇటుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలుంటుంది అదే వందే భారత్లో అయితే పదహారు వందల ఎనభై అంటే సుమారు నాలుగు రేట్లు అన్నమాట నలుగురు సభ్యులున్న ఓ ఫ్యామిలీ భాగ్యనగర్ నుంచి తిరుపతికి వెళ్ళి రావాలంటే టికెట్లకే ఓ పదిహేను వేలు కేటాయించాలి అదే మామూలు ట్రైన్లలో అయితే స్లీపర్ టికెట్ తీసుకున్నా మూడు వేల ఐదు వందలతో పని పూర్తయిపోతుంది టికెట్ల బడ్జెట్లో ఇంత తేడా ఉండటంతో ఒకసారి ఎక్కేద్దాం ఆ తర్వాత మానిద్దాం అనుకుంటున్నారు ఆర్డినరీ ప్రయాణికులు అయితే ఆర్డినరీ రైళ్లలో అయితే ఓ నెల ముందు నుంచి ట్రై చేస్తే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది వందే భారత్ లో మాత్రం జర్నీకి ఓ వారం రోజులు ముందు కూడా టికెట్ దొరికే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఈ టికెట్ను కూడా మరీ పదహారు వందల ఎనభై కాకుండా ఓ మూడు వందల నలభై రూపాయలు తగ్గించుకోవచ్చు అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్కార్ టికెట్ ధర పదహారు వందల ఎనభైగా నిర్ణయించారు ఇందులో బేస్ ధర పదకొండు వందల అరవై ఎనిమిదిగా ఉంది రిజర్వేషన్ ఛార్జ్ నలభై రూపాయలు సూపర్ ఫాస్ట్ ఛార్జీ నలభై ఐదు రూపాయలు జీఎస్టీ అరవై మూడు రూపాయలు క్యాటరింగ్ ఛార్జ్ మూడు వందల అరవై నాలుగుగా ఉంది ఒకవేళ మీరు ఆహారం వద్దనుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న వారికి క్యాటరింగ్ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర పదమూడు వందల నలభైకి తగ్గుతుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్కు కూడా ఇదే ధరకు చేరుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి నల్గొండకు ప్రయాణించేవారు నో ఫుడ్ ఆప్షన్ టికెట్ ధర నాలుగు వందల యాభై అవుతుంది అలాగే నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకొని గుంటూరు నుంచి ఒంగోలు వరకు ప్రయాణిస్తే టికెట్ ధర నాలుగు వందల తొంభై పడుతుంది కాస్తంత అర్జెంటుగా గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి వందే భారత్ రైల్లో ఉన్నంత సౌలభ్యం మరే రైల్లోనూ ఉండదన్నది మాత్రం కాదనలేని నిజం ఇంత హై లో టికెట్లు పెడితే ఎలా సరాని రైల్వే అధికారులను అడిగితే దాదాపుగా విమానంలో ప్రయాణం చేసినంత స్థాయిలో సౌకర్యాలు అందించాం ఆ రేటు పెట్టకపోతే గిట్టుబాటు కాదన్న వారి లెక్కలను ఎలా కాదనగలం